నేను హైదరాబాద్లో మాట్లాడుతున్నాను. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిపాజిట్లు కూడా లేకుండా ఓడిపోబోతున్నాడు. ఆల్రెడీ పాస్పోర్ట్లు కూడా మొత్తం రెడీ చేసుకొని చెన్నై నుంచి చెన్నై వెళ్ళేవాళ్ళు, బెంగళూరు నుంచి బెంగళూరు వెళ్ళేవాళ్ళు, ముంబై నుంచి వెళ్ళేవాళ్ళు కూడా మొత్తం ఉన్నారు. విజయసాయి ఫస్ట్ మొదటగా ఓడిపోయే ఎంపీ సీటు నెల్లూరులో A2 క్యాండిడేట్ అయినటువంటి విజయసాయి రెడ్డి. అదేవిధంగా ప్రసన్న కుమార్ రెడ్డి ఓడిపోతాడు, బొత్స సత్యనారాయణ గారు ఓడిపోతారు, అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోతాడు. ఇలా ఒక్కరు కూడా డిపాజిట్లు లేకపోకుండా అందరూ ఓడిపోవడానికి గల రీజన్ ఏంటంటే, అందరూ కూడా రౌడీ రాజకీయాలని ప్రోత్సహించడం, గంజాయితో పిల్లకాయలు ఎంజాయ్ చేయమని చెప్పడం, దాంతోపాటు విచ్చలవిడిగా ఇసుక దందాలు, భూ కబ్జాలు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు చేయడం, ఆ పిల్లకాయల్ని రెచ్చగొట్టడం, వాళ్ళ మీద రౌడీయిజం ప్రవర్తనలు చేయడం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఏమాత్రం కూడా అభివృద్ధి చెందకుండా వెనకబడిపోవడం, అదేవిధంగా తనిచ్చిన మేనిఫెస్టో 2019 ఇచ్చింది ఒకటి కూడా చేయకపోవడం, జనాల్ని రెచ్చగొట్టి అది పనిగా పేటీఎం బ్యాచ్లకు డబ్బులు ఇచ్చి ఇంట్లో ఆడవాళ్ళ మీద బూతులు తిట్టించడం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి స్వయం కృప్రదం అని చెప్పుకోవాలి. ఈరోజు ఓటమికి కారణం సొంత బాబాయిని కూడా ఆస్తి కోసం తన భార్య భారతీ రెడ్డి ప్రోత్సాహంతో, అవినాష్ రెడ్డి సహాయంతో సొంత బాబాయ్ వివేకానంద రెడ్డిని వెనక ముందు కూడా చూసుకోకుండా సొంత రక్తం కూడా తెలియకుండా చంపేసి ఆ రక్తాన్ని దగ్గరుండి చూడడం, సొంత చెల్లి షర్మిల గారు అంత కష్టపడి తను పార్టీ కోసం ఆయన జైల్లో ఉంటే గురువు గారు ఏమన్నా ఆవిడకి ఎటువంటి పదవి ఇవ్వకుండా ఒక మహిళను చూడకుండా ఆవిడని ఇష్టారాజ్యంగా తిట్టి ఏరే వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ బెదిరించడం, ఇంకొక చెల్లి సునీత గారు కూడా చేస్తున్నా కూడా ఆవిడని కూడా బెదిరించడం, సొంత అమ్మ అంటే 5 సంవత్సరాల క్రితం ఫస్ట్ కత్తిపోటు, రెండోది వచ్చేసి గొడ్డలతో నరకడం, ఇప్పుడు కత్తిపోటు ప్లేస్లో రాయిని పెట్టాడు, ఇప్పుడు గొడ్డల ప్లేస్లో ఎవరిని చంపాలనుకుంటే ఒక్కరు కూడా దొరకడంలా, కులకరాయేమో కత్తిపోటు ప్లేసు, ఇప్పుడు సంపే ప్లేస్లో ఎవరూ దొరకట్లేదు, వాళ్ళ అమ్మేమో అమెరికాకి వెళ్ళిపోయింది, ఇంకొక ఆవిడేమో పుల్లు ప్రొటెక్షన్ కోసం ఇంకొక రాజకీయ నేపథ్యం ఎంచుకుంది, ఇంకొక ఆవిడేమో జనాలు అదిరుక్కుంటుంది ఏడ చంపేస్తాడని. ఇప్పుడు అప్పుడు అంత అత్యంత దగ్గరగా ఉండే వాళ్ళు ఎవరు కూడా అతనించి పారిపోయి ఇప్పుడు చచ్చిపోతే మనోడు సీఎం అవుతాడు కానీ మనం చచ్చిపోవడం అవసరమా అని ఈరోజు చేయడం జరిగింది. వీటితో పాటు మేనిఫెస్టో పోగొట్టాడు, తర్వాత వచ్చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు అన్నాడు, ఒకరికే ఉద్యోగ అవకాశం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్సీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ అంతకు మించి బూతులు ఎవడైతే తిడతాడో వాళ్ళకి పదవులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఈరోజు మన నన్ను ఒక అమ్మాయి తిట్టింది, బూతులు తిట్టింది, మన భార్యను తిట్టింది, లేదా ఇంకోని తిట్టింది, ఇంకోని తిట్టింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఒక ఏవన్ను ఈ పేటీఎం కుక్కలకి ఇచ్చే డబ్బులు అభివృద్ధి మీద పెట్టున్నా కూడా ఈరోజు మంచి హాస్పిటల్ ఉండేటివి, స్కూళ్ళు ఉండేటివి, మంచి జాగృతి మంచి సంస్కృతి ఉండేది, మన ఆంధ్రప్రదేశ్ కూడా ఒక రేంజ్కి వెళ్ళుండేది.